हेलो फ्रेंड्स, वेलकम टू सुनीता किचन। मन चैनल्लो पोड़कोल्लाडुतू एंतो टेस्टीगा उंडे सेमिया उपमानी एला तयारु चेसुकोवालो चूस्तामु। चाला ईजीगा तयारु चेसुकोवच्चंडी, टेस्ट अयिते चाला चाला बागुंटुंदी। रेग्युलर गा चेसुकुने सेमिया उपमा कंटे कूडा ई विधंगा ओक्कसारी तयारु चेसि पेट्टंडी। पिल्लल दग्गर नुंडी पेद्दल वरकु अंदरू चाला इष्टंगा तिंटारु। इप्पुडु तयारी विधानानि चूसेद्दामु। मुंदुगा ओक गिन्नेलो नीळ्लु पोसुकोनि बागा मरिगिंचुकोवालंडी। ఈ నీళ్లు ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా సేమియా వేసుకోవాలి. నేను తీసుకున్న సేమియా వచ్చేసి ముగ్గురు తినడానికి సరిపోతుంది. ఇందులోకి అర టీ స్పూన్ దాకా ఆయిల్ వేసి మరిగించుకోవాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల సేమియా ఒకదానికొకటి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది. పొడిపొడలాడుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే హై ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఈలోపు సేమియా చక్కగా ఉడికిపోతుంది. మధ్యలో ఒక్కసారి కలుపుకోండి. ఇలాగా మనం ఆయిల్ వేసాం కాబట్టి పొడిపొడలాడుతూ వస్తుందండి. 4 నిమిషాల తర్వాత సేమియాని చెక్ చేస్తున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇలా ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా ఉడికిన వెంటనే స్టవ్ ఆపుకొని ఈ సేమియాని వాటర్ నుండి పక్కకు వంచుకోవాలన్నమాట. ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ అంతా కూడా వంపి పక్కన పెట్టుకోండి. సేమియా పొడిపొడలాడుతూ చల్లారిపోతుంది. ఈలోపు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి దొరగా వేయించుతున్నాను. మీకు ఇష్టమైతే జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, చిలకర ఇవన్నీ కూడా వేగిన తర్వాత ఈ ఉప్మాకి సరిపడా ఉప్పు అనేది ఆయిల్లో వేసుకోండి. చక్కగా కలుస్తుంది. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1 నిమిషం పాటు దొరగా వేయించుకోవాలి. ఇవి కాస్త ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా వేసానండి. 1 నిమిషం తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి బీన్స్, అలాగే క్యాప్సికం, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేస్తున్నాను. వీటిని కూడా 1-2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇవి చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇందులోకైతే ఒక చిన్న సైజు టమాటాను కట్ చేసి వేసుకుందాము. ముందుగానే టమాటా వేసామంటే ఈ మిగతా వెజిటబుల్స్ అనేవి సరిగ్గా ఉడకవండి. సో ఇలాగ చివరిలో యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా కారం, చిటికెడు, మిరియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఈలోపు టమాటా కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇవే కాదు, మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. బటానీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. 1-2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనం వేసిన కూరగాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడైతే ఇందులోకి పక్కన ఉడికించి పెట్టుకున్నటువంటి సేమియాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఎంత పొడిపొడలాడుతూ చక్కగా వచ్చిందో. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లల దగ్గర పెద్ద వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ చల్లారిన సేమియా అంతా కూడా చక్కగా వేడెక్కి ఫ్లేవర్స్ అన్నీ కూడా పడతాయన్నమాట. సో 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోండి. ఏదైనా పొడికారంతో సర్వ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. నల్లకారం, అలాగే కరివేపాకు కారం, అవిసె గింజల కారం, ఇలా మనం ఇంట్లో కారపళ్ళు తయారు చేసుకుంటాం కదా, వాటితో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. అసలు ఈ విధంగా పొడిపొడలాడుతూ చేసి పెడితే పిల్లలు లొట్టలు వేసుకుంటూ తింటారండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఈ మెథడ్లో అందరికీ నచ్చుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.